Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఇదో వింత పరిస్థితి. తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్లు, విభజన అనంతరం 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పార్టీని నడిపించడం కూడా కష్టంగా మారినట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ ఏపీలో చాలా బలంగా ఉండడంతో టీడీపీకి గడ్డుకాలం నడుస్తోంది. 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. తానే స్వయంగా జిల్లాల్లో పర్యటించడమే కాకుండా ఇవే నా చివరి ఎన్నికలు, గెలిపించండి ప్లీజ్ అంటూ సెంటిమెంట్ మాటలు చెబుతున్నారంటే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉంది. రాష్ట్రంలో కూడా చెప్పుకోదగిన నాయకులున్నారు. అవసరమైతే తమ గల్లా పెట్టెల్లో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టగలిగే అభిమానులు కూడా ఉన్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపించగలిగే నాయకులు మాత్రం కరువయ్యారు. ఒకప్పుడు పార్టీ పదవుల కోసం కూడా టీడీపీలో భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పిలిచి పదవి ఇస్తామన్నా సరే తీసుకోవడానికి జంకుతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 35 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు లేరు. పలు కారణాల వల్ల ఆ పదవులు భర్తీ చేయడం చంద్రబాబుకు కష్టంగా మారింది. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాల గిరిధరరావు, వల్లభనేని వంశీ పార్టీకి దూరమై చాలా కాలం గడుస్తోంది. అంతేకాకుండా చాలా నియోజకవర్గాలలో కీలకమైన టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. వాళ్లల్లో సెగ్మెంట్ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. దీంతో దాదాపు 35 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వాటిని భర్తీ చేయడంలో చంద్రబాబు కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఆ 35 నియోజకవర్గాలలో వైసీపీ బలంగా ఉంది. దీంతో ఇన్ఛార్జీలుగా పదవి ఇస్తామని, తర్వాత టికెట్ కూడా వస్తుందని చెప్పినా ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో 2-3 పోటీ పడుతున్నా వాళ్లకు పార్టీని నడిపించే సత్తా లేదని చంద్రబాబు పక్కన పెట్టారు. పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇస్తే భారీగా ఖర్చు పెట్టాలని, ఎమ్మెల్యే టికెట్ వచ్చినా గెలవాలంటే జేబుకు చిల్లు పడడం ఖాయమని డిసైడ్ అయి ఆ పదవి తీసుకోవడానికి మరికొంతమంది వెనకాడుతున్నారు. నెల్లిమర్ల, విశాఖ సౌత్, కొవ్వూరు, సత్తెనపల్లి, నందికొట్కూరు, మడకశిర, సింగనమల, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించలేదు. ప్రస్తుతానికి తాత్కాలిక ఇన్ఛార్జీలతోనే చంద్రబాబు మమ అనిపిస్తున్నారు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఆస్థానాల్లో పార్టీని దూకుడుగా నడిపించగల సత్తా ఉన్న నాయకుల కోసం ఎంత వెతికినా దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న స్థానిక నేతలు అధికార వైసీపీకి ధీటుగా ఎదగడానికి ప్రయత్నాలు చేయకపోవడంతో టీడీపీ అక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతానికి ఆయా నియోజకవర్గాల బాధ్యతలను జిల్లా పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. కానీ వాళ్ళు కూడా ఆ సెగ్మెంట్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఉండి, నర్సాపురం, చింతలపూడి, తిరువూరు, మైలవరం, గన్నవరం, గుడివాడ, గుంటూరు ఈస్ట్, సర్వేపల్లిలో ఇన్ఛార్జీల నియామకం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపికపై మాత్రం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీరిలో చాలామంది ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈసారి పోటీ చాలా టఫ్గా ఉంటుందని, కేవలం అంగబలం మాత్రమే కాకుండా అర్ధబలం కూడా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. అక్కడ వైసీపీ బలంగా ఉండడంతో అనవసరంగా బరిలోకి దిగి ఓడిపోవడం ఎందుకని ముందే చేతులెత్తేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. జనవరి నుంచి అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ఛార్జీలు లేని స్థానాలతో పాటు చాలా నియోజకవర్గాలలో ఎన్నికలలో పోటీ చేయడానికి నేతలు వెనుకడుగు వేస్తున్నారు. వారి బదులు వేరొకరు ఆసక్తి చూపిస్తున్నా గెలుస్తారనే నమ్మకం చంద్రబాబుకు లేదు. దీంతో ఇప్పుడు సరైన ఇన్ఛార్జీల కోసం చంద్రబాబు వెతికలాట ప్రారంభించారు. వెంటనే ఇన్ఛార్జీలను నియమించకపోతే ఎన్నికల సమయంలోనే కాకుండా త్వరలో ప్రారంభం కానున్న నారా లోకేష్ పాదయాత్రకు కూడా ఆటంకం కలుగుతుందని చంద్రబాబు ఆందోళనతో ఉన్నారు.